హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. జీవితం ఓ సాగరం లాంటిది, ఎంత ఈదిన అంతు దొరకనిది. సమస్యల లాంటి కెరటాలు ఎప్పుడు ఉప్పొంగుతాయో ఎప్పుడు అనగారిపోతాయో ఎవ్వరికీ తెలియదు. అంతులేని సాగరాన్ని ఈదాలంటే మాటలు కాదు, రెండు చేతులు చాలవు. అలాగే జీవితాన్ని అంచనా వేయాలంటే ఎంత ఆలోచించినా ఎన్ని ఆలోచనలు జరిపినా ఆయా సమస్యలకు పరిష్కారం దొరకదు. ఆమే అంతే, జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఎన్నో కలలు కన్నది. కానీ పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యేసరికి ఆదర్శాలను చుక్కల్లో లెక్కిస్తూ కూర్చోకుండా కార్య సాధనతో అడుగులు వేసింది. భవిష్యత్తు చక్రాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. రై రై అంటూ హైవేలపై పరుకులు పెట్టించింది. చూసిన వారంతా వారెవ్వా అనుకున్నారు. తెలిసిన వారు అయ్యో పాపమని పెదవి విరిచారు. కానీ ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటోంది యోగిత రఘువంశీ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యోగిత చక్కగా చదువుకుంది. అదే సమయంలో మధ్యప్రదేశ్ కు చెందిన రఘువంశీతో పరిచయమైంది. ఆ పరిచయం ప్రణయానికి దారితీసింది. ఆ ప్రణయం పరిణయంగా మారింది. పెళ్ళయ్యాక భర్త ఏం చేస్తాడో తెలిసింది. ఆయనకు రవాణా సంస్థ ఉండేది. తాను అందులో డ్రైవర్గా పనిచేస్తాడని యోగితకు అర్థమైంది. సంసారం సంతోషంగా గడిచిపోతున్న సమయంలో అనుకోని ప్రమాదం రఘువంశీని ప్రాణాలతో తీసుకుపోయింది. అంతే, ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలముకున్నాయి. అప్పటికే ఇద్దరు పిల్లలతో కాలాన్ని ఎలా నెట్టుకురావాలా అని దిగులు పడింది. అదే సమయంలో డ్రైవర్లు సమయానికి రాక వచ్చినా నిర్లక్ష్యంగా ఉండడం ఆమెకి నచ్చలేదు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుంది. తానే డ్రైవింగ్ నేర్చుకోవాలని సంకల్పించింది. ఓ ఫైన్ డే స్టీరింగ్ పట్టింది. ట్రక్కును ముందుకు కదిలించింది. తక్కువ కాలంలోనే అన్ని రకాల మెలకువలు నేర్చుకుంది. డ్రైవింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంది. ఓ రోజు ట్రక్కును హైవే ఎక్కించి పరుగులు పెట్టించింది. ఓ ధైర్యాన్ని కూడగట్టుకుని గూడ్స్ చేరవేయటం ప్రారంభించింది యోగిత. నిజంగా ఆమెకి అదో పెద్ద సవాల్. సంసార చక్రం నడవాలంటే ట్రక్కు చక్రం తిప్పాల్సిందే. దేశంలో అప్పటి వరకు ఏ మహిళ చేయని సాహసమే అది. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి, విమర్శలు వచ్చాయి. కానీ వేటిని లెక్క పెట్టలేదు, లెక్కలోకి తీసుకోలేదు. తన పనిని తాను చేసుకుంటూ పోయింది. హైవేలలో ట్రక్కు నడపడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆమెకు అది మామూలు విషయంగానే మారిపోయింది. ఈజీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతోంది. అనేక రాష్ట్రాలకు వెళ్ళింది. జాతీయ హైవేలు అన్నిటిపైన డ్రైవింగ్ చేసింది. ఇది మగవారు మాత్రమే చేసే పని అన్న వాళ్లంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. యోగితను చూసి అవురా అంటున్నారు, అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి వాహనమైనా ఆమె ఈజీగా నడపగలుగుతోంది. ఆమె బలం అపారం, ఆమె ధైర్యం అమేయం. ఆమె అనుకుంటే ఏదైనా సాధించగలదు, ఆమె దృష్టి పెడితే ఏదైనా చేయగలదు. అందుకే ఆమె ఆకాశంలో సగమైంది. ఎక్కడ చూసినా వారి ప్రాధాన్యతను చాటి చెబుతూనే ఉంది. ఆ శక్తిలోని ఓ మహిళగా ఏదైనా చేయగలను అని యోగిత గర్వంగా చెబుతుంటే ఎందరికో స్ఫూర్తి నింపినట్లు అవుతోంది. ఓ మహిళ నీకు జోహార్.